నెల్లూరు జిల్లా సంగం బస్టాండు సెంటర్లో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడిపై ఏబీవీపీ నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ వారు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి ఏబీవీపీ పేరుతో ఉన్న ప్లకార్డును దగ్ధం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని యూనివర్సిటీలలో కళాశాలలో ఎస్ఎఫ్ఐకు ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక ఏబీవీపీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతుందని వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీహర్ష, జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, సిపిఎం నాయకులు తోక మురళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ప్రాంతం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి రమేష్ పైన అక్కడున్నటువంటి మత్తోన్మాదులు, ఏబీపీ మత్తోన్మాద గుండాలు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశానికి ఏర్పాట్లు క్రమంగా రాత్రిపూట వాల్ పోస్టర్ అతికిస్తూ ఉంటే రాడ్లతో కర్రలు తీసుకొని దుర్మార్గంగా ఈ యొక్క ఆర్ఎస్ఎస్ బీజేపీ మత్తోన్మాదులు ఎస్ఎఫ్ఐ నాయకుల్ని తల పగల కొట్టడాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. మీరు నిజంగా ఈ దేశంలో మత్తోన్మాద విధానాలు రెచ్చగొట్టే విధంగా ఇక ఏబీపీ ఆర్ఎస్ఎస్ విధానాలు ఉన్నాయే తప్ప ఈరోజు ఈ దేశంలో అల్లకొల్లోలను సృష్టించే విధంగా ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏబీపీ విధానాలు ఈరోజు స్పష్టంగా మన ముందు కనిపిస్తూ ఉన్నాయి. విధానాలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. శాంతియుతంగా విద్యార్థుల పక్షాన విద్యార్థుల సమస్యల కోసం మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే విద్యార్థుల సమస్యల కోసం మీరు మాట్లాడాలే కానీ ఈరోజు విద్యార్థులు సాటి విద్యార్థి సంఘాలు అనేటువంటి ఎస్ఎఫ్ఐ మీద ఈరోజు తెలంగాణ ప్రాంతం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి రమేష్ పైన దుర్మార్గంగా రాజులు తీసుకుని పట్టడానికి ఖండిస్తా ఉన్నాం. మీరు మీ యొక్క మతోన్మాద భావజాలంతో ఉన్నటువంటి ఏబీపీని ఎక్కడ కూడా చేరదీయద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాంటి విద్యార్థి సంఘాలని బ్యాన్ చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ నుంచి మేము కోరుకుంటా ఉన్నాం. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల యొక్క ముఖ్యమైన సమస్యలు, ప్రధాన సమస్యల మీద మేము పోరాడుతూ ఉంటే ఏదైతే ఈ ఏబీవీపీ మతోన్మాద బీజేపీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘం ఏబీవీపీ మా మీద పోరాడుతూ ఉంది. ఇది విద్యార్థి సంఘంగా ఏబీవీపీకి సిగ్గుచేటు. ఓవైపు విశ్వవిద్యాలయాల్లో ఎన్నికలు జరిగేటువంటి అన్ని కళాశాలల్లో విద్యార్థులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఏబీవీపీని వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఓడిస్తూ ఉన్నారు. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ కానివ్వండి, స్టేట్ యూనివర్సిటీస్ కానివ్వండి, ఎక్కడ ఎన్నికలు జరిగినా లౌకిక శక్తులే ఈరోజు విజయ టంకా మోగిస్తూ ఉన్నాయి. మతోన్మాదులు వెనక్కి పోతా ఉన్నారు. దాన్ని అక్కసుగా తీసుకుని విద్యార్థుల సమస్యల మీద పనిచేయకుండా విద్యార్థుల సమస్యల మీద వాస్తవంగా పనిచేస్తున్న ఎస్ఎఫ్ఐ మీద దాడులు చేయడం అనేది ఈ ఏబీవీపీకి మొదటి నుంచి పరిపాటి అయిపోయింది. అయినా సరే మీరు చేసే దాడులకో, మీరు చేసేటువంటి దారుణాలకో ఎస్ఎఫ్ఐ ఏ రోజు వెనుకాడదు. విద్యార్థి సమస్యల మీద మేము పోరాడుతూనే ఉంటాం. ఈరోజు రంగ నా పేరు శ్రీనివాస్. ఏబీపీ ఆర్ఎస్ఎస్ గుండాలని చెప్పి ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా దేశంలో పిచ్చి పెడుతున్న మతోన్మాదాన్ని వ్యతిరేకించిన డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి